ఓం శాంతి. 4/1/2022 మురళి మంతన అమృత బిందువులు. 1వ ప్రశ్న, ఏ విషయాన్ని స్మృతిలో పెట్టుకుని అపారమైన సంతోషంలో ఉండాలి? ఏ విషయంలో ఎప్పుడూ విసుగు చెందరాదు? జవాబు, మేము ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, తరువాత సూర్యవంశపు చంద్రవంశపు రాజులుగా అవుతాము. చాలా సుందరమైన మహళ్లను తయారు చేస్తాము. మేము మా సుఖధామానికి శాంతిధామం ద్వారా వెళ్తాము. అక్కడ అన్నీ ఫస్ట్ క్లాస్ వస్తువులే ఉంటాయి. చాలా సుందరమైన నిరోగీ తనువు కూడా లభిస్తుంది. ఈ విషయాన్ని స్మృతిలో పెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ ఈ అంతిమ పాత శరీరానికి వ్యాధి మొదలైనవి వచ్చినట్లయితే దుఃఖపడకూడదు, మందులు వాడాలి. కానీ ఈ విషయంలో ఎప్పుడూ విసుగు చెందరాదు అని బాబా అంటున్నారు. 2వ ప్రశ్న, శివబాబాకు మనం మనవళ్ళు మనవరాళ్ళుగా అవుతాము, ఎలాగా? జవాబు, మనం ఇప్పుడు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాము. మనం అనంతమైన తండ్రికి పిల్లలు కూడా, మనవళ్ళు మనవరాళ్ళు కూడా. మీరు నాకు పిల్లలు కూడా, మనవళ్ళు మనవరాళ్ళు కూడా అని ఈ విధంగా ఏ తండ్రి కూడా చెప్పలేరు. ఇక్కడ ఇది అద్భుతము. ఆత్మలైన మనందరము శివబాబాకు పిల్లలము, మరియు సాకారంలో శివబాబా యొక్క కుమారుడు ఒక్క బ్రహ్మ. అందుకని మనం మనవళ్ళు మనవరాళ్ళుగా అవుతాము. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. పిల్లలందరూ ఒక్క తండ్రికి చెందినవారు. మీరిప్పుడు మనవళ్ళు మనవరాళ్ళుగా అయ్యారు వారసత్వం తీసుకోవడానికి. ఇంకెవ్వరూ వారసత్వాన్ని తీసుకోలేరు. ఒకవేళ అందరూ మనవళ్ళు మనవరాళ్ళుగా అయినట్లయితే అందరూ స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ ఆ విధంగా జరగదు. అందుకని కోటిలో ఏ ఒక్కరో మనవళ్ళు మనవరాళ్ళుగా అవుతారు అని బాబా అంటున్నారు. 3వ ప్రశ్న, బ్రాహ్మణుల సాంగత్యములోకి కూడా తప్పకుండా రావాలి, ఎందుకు? జవాబు, బ్రాహ్మణుల సాంగత్యములోకి కూడా తప్పకుండా రావాలి, లేదంటే శూద్రుల సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది, మీకు దుర్గతి జరుగుతుంది. సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుంది. హంస వెళ్ళి కొంగలతో కలిసి ఉన్నట్లయితే సర్వనాశనం అయిపోతుంది. నాభికుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఇకపోతే ముంచేవారు అయితే చాలామంది ఉన్నారు. మనుష్యులెవ్వరూ తమను తాము నావికుడు లేక గురువు అని చెప్పుకోలేరు. ఈ నిస్సారమైన ప్రపంచము విషయ సాగరం నుండి బయటకు తీసి మధురమైన ఇంటికి తీసుకుని వెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే. సుఖధామము, శాంతిధామము మరియు దుఃఖధామము, ఈ మూడు ధామాలు ఉంటాయని తండ్రి అంటారు. మీరు ఈ దుఃఖధామము నుండి బయటపడి శాంతిధామానికి వెళ్ళాలి. ఈ దుఃఖధామానికి అగ్ని అంటుకునేది ఉంది. ఇది దుఃఖం యొక్క ప్రపంచము. ఇందులో కుంభకర్ణుల వంటి భ్రష్టాచారి మనుషులు ఉంటారు. పతిత పామనుడైన తండ్రిని పిలుస్తారు అని బాబా అంటున్నారు. 4వ ప్రశ్న, పిల్లలు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకున్నారు, ఎందువలన? జవాబు, పిల్లలు నెంబర్ వారి పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. ఎందువలన అంటే పిల్లల్లో లోపాలు ఉన్నాయి. అశుద్ధ అహంకారము, కామక్రోధాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి.
ప్రతి ఒక్కరూ మాలో ఏ లోపముంది అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రికి చెప్పాలి, బాబా నాలో ఈ లోపముంది, లేదంటే ఆ లోపం వృద్ధి చెందుతుంది. ఇదేమీ శాపం ఇవ్వడం లేదు, కానీ ఇది ఒక లా ఉంది. లోపాలను దానమిచ్చిన తరువాత ఏదైనా తప్పు జరిగినట్లయితే చెప్పాలి, బాబా మేము ఈ తప్పు చేశాము, పలానా వస్తువును దొంగిలించాము, శివబాబా యొక్క భండారీలు అన్నీ లభిస్తాయి, అవినాశి జ్ఞాన రత్నాలు కూడా లభిస్తాయి, అలాగే శరీర నిర్వహణ కోసం కూడా అన్నీ లభిస్తాయి, బుద్ధికి ఔషధం మరియు శరీరానికి ఔషధం అన్నీ లభిస్తాయి, ఇంకా ఏదైనా కావాలి అంటే అడగవచ్చు. ఒకవేళ అడగకుండా ఏదైనా తీసుకున్నట్లయితే మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అదే విధంగా చేస్తారు. అడిగి తీసుకోవడం సరైనది. ఎలా అయితే పిల్లలు తండ్రిని ఏదైనా అడిగితే అది తండ్రి ఇచ్చేస్తారు అని బాబా అంటున్నారు. 5వ ప్రశ్న, శివబాబా యొక్క భండారము నుండి వస్తువులు ఏ విధంగా లభిస్తాయి? జవాబు, ఇదైతే శివబాబా యొక్క భండార, ఏ వస్తువు కావాలి అన్నా అడగవచ్చు, యోగ్యత అనుసారంగా అందరికీ లభించాల్సిందే. బాబా మమ్మ మరియు అనన్యమైన పిల్లలతో పోటీ పడకూడదు. బాబా కూడా మహిమ చేస్తారు, అలా నా పిల్లలు చాలా మంచి సేవ చేస్తారు, కావున పిల్లలు కూడా వారి పట్ల గౌరవం ఉంచాలి. మొత్తం ఆధారము అంతా జ్ఞాన యోగాలపైనే ఉంది. తెలివైన పిల్లలు చాలా యుక్తిగా నడుచుకుంటారు. వారికి తెలుసు వీరు నిజంగా మాకన్నా ఉన్నతమైన వారు అని, కనుక వారిని గౌరవంతో చూడాలి అని బాబా అంటున్నారు. 6వ ప్రశ్న, సుఖధామం కోసం పురుషార్థం ఎందుకు చెయ్యాలి? జవాబు, ఇప్పుడు సుఖధామం కోసం పురుషార్థం చెయ్యాలి, కానీ సుఖధామం గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినట్లయితే అక్కడకు చేరుకుంటారు. ఎవరికైనా తెలియకపోతే చేరుకోలేరు కూడా. రెక్కలు తెగిపోయి ఉన్నాయి, పిల్లలు కాలుడిపైన విజయాన్ని పొందుతారు. కాలుడికే కాలుడైన తండ్రి వచ్చి కాలుడిపై విజయాన్ని పొందేలా చేస్తారు. కావున ఇవన్నీ ధారణ చేసి పతితులు పావనముగా అవ్వాలి. కేవలం ప్రభావితులై వెళ్తారు, దాని వలన లాభమేముంది? ఎప్పుడైతే 7 రోజుల కోర్సు చేస్తారో అప్పుడు పూర్తి రంగు అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు నడుస్తూ నడుస్తూ బ్రాహ్మణిపై కూడా అలిగిన కారణముగా మళ్ళీ శివ బాబాపై కూడా అలుగుతారు. భగవంతునిపై అలగడం ఇదేమైనా తెలివైన పనా? ఇతరులతో అలిగితే అలగనివ్వండి, నాతో అలిగితే నిర్జీవులుగా అయిపోతారు, శివ బాబాతో అలగకండి. ఖజానాలు తీసుకుంటూ ఉండండి, ధనమిచ్చినా ధనం తరగదు. సాంగత్యం కూడా కావాలి, బ్రాహ్మణ కులంలో చాలా క్షీరఖండం వలె ఉండాలి అని బాబా అంటున్నారు. 7వ ప్రశ్న, ఎప్పుడు సంపూర్ణముగా అవ్వగలరు? జవాబు, ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయము సమాప్తమైంది, ఇప్పుడు ఎగిరే కళ యొక్క సమయము. ఎగిరే కళకు గుర్తు డబుల్ లైట్. ఏ కొంచెమైనా బరువు ఉన్నట్లయితే క్రిందకు తీసుకుని వస్తుంది. తమ సంస్కారాల బరువు కావచ్చు, వాయుమండలానిది కావచ్చు, ఏదైనా ఆత్మ యొక్క సంబంధ సంపర్కానిది కావచ్చు, ఏదైనా బరువు అలజడిలోకి తీసుకొస్తుంది. అందుకని ఎక్కడా కూడా మోహం ఉండకూడదు. కొంచెం కూడా ఏ ఆకర్షణ ఆకర్షితం చెయ్యకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా ఆకర్షణ ముక్తులుగా డబల్ లైట్గా అవుతారో
అప్పుడు సంపూర్ణముగా అవ్వగలరు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.